మీ లోకేష్ ప్రజల్లో ఉంటాడు కానీ సైకో జగన్ పరదాల్లో ఉంటాడు సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకుంటే మీ లోకేష్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకుంటాడు యువగలని తొక్కేస్తానన్నారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం యువగలమే యువగలం దెబ్బకి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి ఫ్యాన్ కి కరెంట్ కట్ అయిపోయింది జగన్ ముఖం మాడిపోయింది యువగలంకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఈ సైకో జగన్ అడ్డుకోమని పిల్ల సైకోలు పంపిస్తున్నారు వాళ్ళని అడ్డుకుంటానని ఎగరేసుకుంటా వచ్చారు వాళ్ళ కాలు చేతులు విరగొట్టి కట్టుగట్టి పంపించింది మన పసుపు సైన్యం మీ లోకేష్ పైన కోడిగుడ్లు విసిరేమని పంపిస్తే ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఈ పసుపు సైన్యం ఇప్పుడు మన్ని రెచ్చగొట్టే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు ఈ సభాముఖంగా అడుగుతున్నా మేము ఫ్లెక్సీలు వేస్తాం మొదలవుతే ఈ సైకో జగన్ కి గుండుపోటు వస్తాం ఖాయం ఉన్నాయా మన దగ్గర తమ్ముడు కింద ఒక ఫ్లెక్సీ చూపించినావు చూపించు ఒకటి ఏమైందండి తెప్పించండి వైకాపా పిల్ల సైకోలకు చెప్తున్నా భయమ్మ బయటనే లేదు బాంబులకే భయపడిన కుటుంబం మాది మీరేసే పంకిమాల ఫ్లెక్సీలకి మేము భయపడతామా భయపడే వ్యక్తి లోకేష్ కాదు భయం పరిచయం చేసే వ్యక్తి ఈ లోకేష్ గతంలోనే చెప్పా సాగనిస్తేది పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర ఇదిగోండి ఈ ఇద్దరు అబ్బాయిలే బాబాయిని చంపారు రేపు మేము కూడా వేస్తాం ఫ్లెక్సీ ఇది సిబిఐ తేల్చి చెప్పింది ఈ మహానుభావుడు ఉన్నాడే అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి చంచల్ కూడా జైల్లో చిప్పకోడు తింటున్నాడు వీలా ఫ్లెక్సీలు పెట్టేది పెత్తందారులకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నారు ఈ సైకో జగన్ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ కి వెళ్ళాడు హాలిడేకి వెళ్ళాడు ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హాలిడే ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకి హాలిడే పరిశ్రమలు తరిమేసి నిరుద్యోగ యువతి యువకులకి హాలిడే ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే ఏకంగా రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే ఇప్పుడు ఏకంగా పరిశ్రమలకి విద్యుత్ కట్ చేసి పవర్ హాలిడే కూడా ప్రకటించాడు ఈ సైకో జగన్ ఈరోజు ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకి కేవలం 12 గంటలు కరెంట్ ఇస్తారంట పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకే మెషిన్లు తిరగచ్చంట పరుపాటున పరిశ్రమలు 6 గంటల తర్వాత నడిపిస్తే ఏకంగా ఫైన్లు వేస్తాడంట ఈ సైకో జగన్ గతంలో ఎప్పుడు లేని విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచలా అంతేకాదు అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చింది మన ప్రభుత్వమే కానీ ఈ సైకో ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు ఏకంగా 2 రూపాయలు 90 పైసలు పెంచాడు ఏకంగా ఈ సైకో ముఖ్యమంత్రి ముఖం చూసి ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మనకి పోలవరం టీసీఎల్ హెచ్సిఎల్ ఫాక్స్కాన్ 24 గంటలకు గుర్తొస్తుంది కానీ సైకో జగన్ ని చూస్తే
బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, కోడి కత్తి, కోడి కత్తి, అంధకార ప్రదేశ్ గుర్తొస్తుంది. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, రే బాటలు దా గిఫ్ట్ ఇస్తా అంటే మ్యాంక్షన్ హౌస్ ఇయ్యబ్బా, మా ముద్దల మామయ్యకి ఇస్తా నేను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, ప్రజలందరూ ఆయన చూపిస్తున్న బిల్డప్ల గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిల్డప్ బాబాయ్ మూడు రాజధానులు కడతా అన్నాడు. సొంత నియోజకవర్గం పులివెందల్లో బస్ స్టాండ్ కట్టేదానికి 4 సంవత్సరాలు పట్టింది. నిన్న మొన్న కొంచెం వర్షాలు పడితే మొత్తం బస్ స్టాండ్లో నీరు కారిపోయింది. పాపం అక్కడ పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బంది బకెట్లు పట్టుకుని పరిగెత్తి ఆ నీళ్లు పట్టుకునే పనిలో పెట్టాడు ఈ సైకో జగన్. ఇంకా విశాఖపట్నాన్ని రేపో మాపో రాజధాని చేస్తాన్నాడు ఈ బిల్డప్ బాబాయ్. అక్కడ ఒక బస్ స్టాండ్ కట్టాడండి 40 లక్షల రూపాయలు పెట్టి, కొంచెం గాలి వస్తే బస్ స్టాండ్ కూలిపోయింది, దానిపైన ఉన్న జగన్ ముఖం కింద పడింది. ఇది ఈ బిల్డప్ బాబాయ్ ఈరోజు చేస్తున్న కామెడీ. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది మధ్యన. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు. అది అక్కడ సక్సెస్ అయిన వెంటనే అందరూ సైకో జగన్ కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారంట. సైకో జగన్ కి అర్థం అలా, చంద్రయాన్ 3 సక్సెస్ అవుతే నాకెందుకు బా అందరూ ఫోన్ చేస్తున్నారు. అప్పుడు బెల్ నొక్కాడు, పరిగెత్తుకుంటా ప్యాలెస్ బ్రోకర్ సజ్జల వచ్చాడు. ఆ సజ్జలని ఈ సైకో జగన్ అడిగాడు, చంద్రయాన్ 3 అక్కడ సక్సెస్ అవుతే నాకెందుకు అందరూ ఫోన్ చేస్తున్నారు. అప్పుడు ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్పాడు, చంద్రయాన్ 3 సక్సెస్ లో మీది కీలకమైన పాత్ర ఉంది సార్ అని. అక్కడ చంద్రుడి పైన నడిచే రోవర్ అది ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేశాం సార్, ప్రత్యేకంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్ల పైన ఉన్న గుంటల్లో మేము టెస్ట్ చేశారు. ఇంకా చంద్రుడి పైన ఉన్న గుంటలు ఒక లెక్కన సార్ ఆ రోవర్కని చెప్పాడు ఈ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల. ఈ సైకో జగన్ కి అన్ని అర్థమైంది, గట్టిగా 2 పీకి ప్యాలెస్ బ్రోకర్ ని పంపించాడు. మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం కదా. అందుకే నేను హామీస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన బొలుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. అమ్మ బల్ల పైన బటన్ నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుందని, కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ 1300 రూపాయలకు పెంచి బాధుడే బాధుడు. చివరికి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాస్ వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫని ఊదమని. పరుపాటున ఊదద్దండి, ఊదితే అమ్మాయి ఇంత గాలి పీల్చుతున్నామని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందర మహిళలకు హామీలు ఇచ్చాడు, ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు ఈ సైకో జగన్. అందుకే అమ్మా ఈ యువగలం పాదయాత్రలో మీ సమస్యలు నేను తెలుసుకున్నాను, మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు, దాంట్లో మహిళలకి మహాశక్తి పేరుతో 4 హామీలు ఇచ్చారు.
మొదటి ఆమె ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ సైకో జగన్ ఏకంగా గ్యాస్ ఛార్జీలు పెంచితే తెలుగింటి ఆడబర్చుల కన్నీరు తుడిసేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఎన్ని ఎన్ని చేతులెత్తి చూపించండి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఏకంగా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబర్చులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఇంకా ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఏకంగా జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారింది. ఈరోజు ఎప్పుడు లేని విధంగా భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో మనం 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం. అందుకే అన్నదాత సుఖీ భవన కార్యక్రమం కింద ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంతేకాదు ఆక్వా రైతులు కూడా మేము ఆదుకుంటాం. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తీసేసి డైరెక్ట్ గా ఆక్వా రైతులకి ప్రతి యూనిట్ కరెంట్ 50 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అంతేకాదు ట్రాన్స్ఫార్మర్లు, ఏరియేటర్లు, జనరేటర్లు, ఇతర పరికరాలు కూడా సబ్సిడీ ద్వారా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. బీసీలు సోదరులు పడుతున్న కష్టాలు నేను చూసా. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 1వ సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాం. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాదు దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరులు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దళితులకి చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. మన అధికారంలోకి వచ్చిన 1వ సంవత్సరంలోనే ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మేము మళ్ళీ అమలు చేస్తాం. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందల వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తాడు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగస్తుల్ని మోసం చేస్తూ జిపిఎస్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ఉద్యోగస్తులు కూడా తెలుస్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ జీతాలు మేము చెల్లిస్తాం. అంతేకాదు అందరికీ ఆమోద్యమైన ఫిట్మెంట్ కూడా ఇచ్చే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.